హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదాస్ లండన్ బ్లాగ్. లండన్ అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, నేను లండన్లోనే ఉంటాను. మనం బిగ్ బాస్ అంటే క్రేజ్ పిచ్చి ముదిరితే ఉంటుంది కదా, మనం ఈ స్టేజ్కి వస్తామని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ చూస్తూ చూస్తూ సరే అయితే నా ఫ్రెండ్తో ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఎపిసోడ్ అవ్వంగానే అప్పుడు అనిపించింది, సరే ఈసారి కొత్తగా మనం అందరితో షేర్ చేసుకుందా, నా వ్యూస్ ఏంటి, నేనేమనుకుంటున్నాను బిగ్ బాస్ చూసాక అని చెప్పేసి. సో ఆ విధంగా ఇవాళ స్టార్ట్ చేయడం మొదలైంది. బై ది వే, నేను గోదా కొదంసింహం. సో అవునండి, నా ఇంటి పేరు కొదంసింహం నిజంగానే. సో ఇవాళ నేను రివ్యూస్ చెప్దాం, చూద్దాం ఏం జరిగిందో. సో ఏంటండి ఆ సెట్ ఏంటండి, అసలు ఎంత బాగుంది, అసలు ఈసారి సెట్ అద్రిపోయింది, అంతే తగ్గేదేలే అన్నట్టుంది కదా, చాలా చాలా బాగుంది. అండ్ మన నాగార్జున గారు ఎవర్ గ్రీన్, ఆయన కింగ్ నాగార్జున గారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన లుక్, ఆ రెంగుల జుట్టు అసలు మామూలుగా ఉండదు ఆయనదైతే. సో మాట్లాడే విధానం అంతా చాలా బాగుంది. అండ్ ఇవాళ ఎంత ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చినా ఆయన అలసిపోకుండా అలాగ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. సో నేను కూడా ఆయన చూస్తూ సరే అదే ఎనర్జీ నేను కూడా మెయింటైన్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఐ విల్ డూ దాట్. సో ఏంటంటే ఇవాళ కంటెస్టెంట్స్ చూసినట్టయితే, బై ది వే నేను సీరియల్స్ అవి చూడండి, అందుకే నాకు పెద్దగా కంటెస్టెంట్స్ చాలామంది తెలీదు. బట్ యా, కొంతమంది డెఫినెట్గా తెలుసు. ఆ చంటి, ఫైమా, ఫైమా ఇస్ మై ఫేవరెట్. సో వీళ్ళందరూ నాకు తెలుసండి. సో మీరు కంటెస్టెంట్స్ చూసినట్టయితే కీర్తి, పింకీ, పింకీ అంటే నాకు తెలుసు. సో కీర్తి కూడా చాలా క్యూట్గా అనిపించింది. నేను కల్చర్ పెట్టుకోవాలి ఎందుకంటే నాకు కనపడదు. సో కీర్తి పాపం అదే తన స్టోరీ విని కొంచెం అనిపించింది, అయ్యో పాపం అందరూ పోయారు ఒకటేసారి అని. సో ఐ అండర్స్టాండ్ హర్ పెయిన్. సో ఆమెది ఒకటి. అండ్ పింకీ, నువ్వు నాకు నచ్చేవాళ్ళు అసలు మామూలుగా ఉండదు ఆమెది కదా. సో అదే ఐ హోప్ లైక్ అదే మనము ఈ బిగ్ బాస్లో కూడా చూద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా శ్రీహాన్, ఈజ్ సచ్ ఎ హ్యాండ్సమ్ అండ్ సచ్ ఎ స్వీట్ గై. ఆ అబ్బాయి ఆ స్మైల్లోనే ఉంటుంది మొత్తం అంతా. ఒక స్మైల్ ఇస్తే చాలా అందరూ పడిపోతారు అన్నట్టే ఉంటారు. సో హీ విల్ బీ ద టాప్ కంటెస్టెంట్స్, నాకు అలా అనిపిస్తుంది. సో ఆ తర్వాత నేహ, చాలా క్యూట్గా మాట్లాడింది నేహ. సో పెళ్ళికొడుకు ఫేస్ పెట్టింది చూసారా, అంటే అబ్బాయి ఎలాంటి అబ్బాయి కావాలని చూస్ చేసుకుని పెట్టింది, భలే ఫన్నీగా ఉంది అది కదా. సో ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు? సో చంటి, చంటి సంగతి తెలిసిందే, మస్తు డైలాగ్ వేస్తాడు అండ్ ఎంటర్టైనరు. సో ఆ తర్వాత శ్రీ సత్య అండ్ పాప జంక్ ఫుడ్ కావాలంటే అది పెట్టేసి పంపించారు, బట్ ఆమెకేం కష్టం అవ్వలేదు ఎవరితో షేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కదా. సో బాగానే షేర్ చేసుకుని తను కూడా. సో అర్జున్, అర్జున్ ఏంటంటే చాలా డీసెంట్గా ఉన్నాడు. సో రివీలింగ్ సీక్రెట్ అంటే పెద్దగా ఏం చెప్పలేదు అనుకోండి, అఫ్కోర్స్ యా. సో ఈ డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో కామన్, అందరికీ జరిగేది అదంతా. సో ఆ తర్వాత గీతు, చింపేసింది అనుకోండి మామూలుగా దామ, ఫుల్ స్టాప్లు కామాలు అసలు ఏమీ లేవు, కత్తిలాగా మాట్లాడుతుంది. సో అఫ్కోర్స్ అదే ఆమెని స్టేజ్ మీద తెచ్చింది కదా మరి. సో అలాగా ఆ తర్వాత పేపర్లో రాసుకున్నా అండి, ఎంతమంది ఉన్నారు కంటెస్టెంట్స్ మరి వాళ్ళ. సో వాళ్ళ పేర్లు గుర్తించుకోవడానికి నాకు టైం పడుతుంది కొంచెం. అభినయశ్రీ అంటే అమలాపురం, ఆ పాట సూపర్ ఆమె అసలు. సో ఐ హోప్ లైక్ నో మనం ఆమెను కూడా కొంచెము లాస్ట్ వరకు చూద్దామని అనుకుంటున్నాం. సో ఆ తర్వాత కపుల్, వాళ్ళిద్దరు ఎంత క్యూట్కున్నారు, మెరీనా అండ్ రోహిత్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళిద్దరిని, చాలా క్యూట్. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఒకళ్ళు బబ్లీ బబ్లీ అయితే ఒకళ్ళు ఏమో కామ్గా ఉండి. సో చాలా క్యూట్ కపుల్, ఐ హోప్ లైక్ నో దే విల్ ఆల్సో లైక్ నో గో ఆన్ ద టాప్. సో చాలా చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళు. మన బాలాదిత్య సంగతి తెలిసిందే కదా, మన చిన్న అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఐ హోప్ లైక్ నో హీల్ డూ హిస్ బెస్ట్. సో ఆ తర్వాత వాసంతి కృష్ణన్. సో ఆ వాసంతి మాత్రం నబ్బలి క్యూట్గా అనిపించింది మాట్లాడేటప్పుడు, చాలా క్యూట్గా ఉంది. సో షాని కూడా బాగానే ఉన్నారు. సో అతన్ని చూస్తుంటే అంతకుముందు బిగ్ బాస్ ఎపిసోడ్స్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, సేమ్ అలాగే అనిపించారు తను చూస్తుంటే. ఆ తర్వాత ఇనాయ టక్కటక్క ఆన్సర్స్ అడగంగానే ఫట్ ఫట్ చెప్పేసింది మస్తు. అండ్ ఆర్జే సూర్య,
అసలు ఏంటండి ఆయన మిమిక్రీ? నేనైతే ఆయన మిమిక్రీ చేస్తుంటే జస్ట్ కళ్ళు మూసుకొని విన్నాను అంతే. కళ్ళు మూసుకుంటుంటే అసలు ఆ మహేష్ బాబు మాట్లాడినట్టే, ప్రకాష్ రాజ్ మాట్లాడినట్టే, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినట్టే అనిపించింది. కానీ ఎవరో అంటే ఎవరో మిమిక్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. సో చాలా బాగా చేశారు. ఫైమా, హాయ్ ఫైమా, ఐ లవ్ యూ. అసలు ఆమె జబర్దస్త్ చేసిన కామెడీ అసలు ఎంత బాగుంటుందంటే పిచ్చ పిచ్చగా నవ్వేసుకుంటానేనండి. ఐ హోప్ ఈ బిగ్ బాస్లో కూడా తను అంతే ఫన్నీగా ఉంటూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ తను టాప్ ఫైవ్లో ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఆదిరెడ్డి ఇలాగే రివ్యూస్ చెప్పి ఆయన అక్కడి వరకు వచ్చారంటే అసలు మామూలు కాదు అది. సో సూపర్ ఆయన. అండ్ రాజశేఖర్ ఆయన చాలా కొంచెం క్వైట్గా కామ్గా అలాగా ఉన్నారనమాట. ఐ హోప్ లైక్ హీల్ డూ హిస్ బెస్ట్. కొంచెం ఓపెన్ అవ్వాలి ఆయన. సో ఐ హోప్ బిగ్ బాస్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఆరోహి, ఆరోహి చాలా స్ట్రాంగ్ గర్ల్ అనిపించింది తన స్టోరీ విన్నాక. సో వెరీ స్ట్రాంగ్ అండ్ యా, ఇప్పుడు జమానాలో అందరూ అలాగే అలా స్ట్రాంగ్గా ఉండాలి అమ్మాయిలందరూ. సో వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనేసుకొని బాధపడుతూ కూర్చోవడం కంటే ఫైట్ బ్యాక్ అన్నట్టు. మన రేవంత్ అసలు మామూలు కాదు. రేవంత్ ఆయన ఏం మాట్లాడినా ఎంత ఫన్ ఉంటుందో ఆయన మాటల్లో. సింగర్ అయితే డెఫినెట్గా సూపరు, బట్ ఆయన మాట్లాడేది కూడా అంతే అలా ఫన్నీగా ఉంటుంది. అండ్ చాలా స్వీట్ ఉంది వాళ్ళ వైఫ్ అదంతా. బట్ యా, ఐ హోప్ లైక్ నో హీ డస్ వాట్ లైక్ నో హీ కేమ్ ఫర్. సో అలా అని అనుకుంటున్నాను. సో నా రివ్యూస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ టుమారో. బై బై. మీ గోదా కోదం సింహం సైనింగ్ ఆఫ్.